మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఉదయం నుంచి చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలు అవి చర్చకు వచ్చాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా చూస్తే కూడా ఈ బడ్జెట్ అభివృద్ధికి దోహదం చేస్తుంది, పెట్టుబడులను పెంచుతుంది, ఉపాధికి గొప్ప అవకాశం ఇస్తుంది, నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఎన్నెన్నో భజభజంత్రీలు బడా మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే ఈ మొత్తం ఇందులో చెప్పినటువంటి లెక్కలు మాయ, ఇందులో చూపించినటువంటి ఆశలు కూడా మాయ. వాస్తవానికి ఉపాధికి కానీ ఉత్పత్తికి కానీ ఏమాత్రం దోహదపడక పోగా ప్రజల ఆర్థిక కార్యకలాపాలను, దేశ ఆర్థిక జీవనాన్ని మరింత కుదింపచేసేటటువంటి లక్షణాలే ఈ బడ్జెట్లో ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ దృష్టి దృక్పథమే ఆ విధంగా ఉన్నాయి. రెండవది, ఉన్న మేరకు కూడా లెక్కలన్నీ కూడా చాలా మాయ, గోల్మాల్ అంటారు చూడండి, ఆ విధంగా ఉన్నాయి. ముఖ్యమైనది చూస్తే కనుక ఆదాయం, రెవెన్యూ, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ 14.5% పెరిగింది. 14.5% పెరిగిందంటే చాలా గణనీయం, 14.5%. దీన్ని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఉపాధికి ఉపయోగించాలి కదా. కానీ జరిగిందేంటి, 5.94% మాత్రమే మళ్ళీ తిరిగి ఖర్చు పెడుతూ ఉన్నారు. మిగిలినటువంటి దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే ద్రవ్య లోటు తగ్గించడానికట. ద్రవ్య లోటును 5.8% ఉన్న ద్రవ్య లోటును 4.8% తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ద్రవ్య లోటు తగ్గించాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కావాల్సినంత ఇంకా ఖర్చు చేసి ప్రజల ఇది పెంచాలి. కానీ అంతర్జాతీయ పెట్టుబడి, ఫైనాన్స్ పెట్టుబడి అనండి, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, ప్రపంచ బ్యాంకు, IMF లాంటివి ద్రవ్య లోటు తగ్గించడం, ద్రవ్య లోటు తగ్గించడం అదేదో చాలా పెద్ద కట్టుబాటులాగా చేసాయి. దానికి లోబడిపోయి మన పాలకులు కూడా దాన్ని చేస్తున్నారు. ఇంకొకటి ఏమో లేని దాన్ని చూపించడం, GDP పెరుగుదల అనే దాన్ని చాలా విపరీతంగా చూపించేటటువంటి ఒక ప్రక్రియ. ఈ దానివల్ల ఉపయోగం ఉందండి, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తే. ఉదాహరణకు GDP పెరుగుదల 10.5% పెరగవచ్చు అని మామూలుగా ఉజ్జాయింపుగా లెక్కేశారు. అయితే నిజంగా పెరుగుదల ఇప్పుడు 6.5% నుంచి 7% వరకు GDP పెరుగుదల ఉండొచ్చు అని బడ్జెట్లో చెప్తున్నారు. ఈ లెక్క ఎలా వేస్తారు? ఇది మళ్ళీ ఒక మాయ. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే మౌలికమైన ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం 3% ఉంది. ఈ 3% ఆ 10% తీసేస్తే అప్పుడు ఈ 6.5 నుంచి 7% వరకు ఉంటుందని ఇది ఒక లెక్క. ఇది అసలు దీనికి ఏం శాస్త్రీయత లేదు. ఎందుకంటే చాలా కీలకమైన ఆహార ద్రవ్యోల్బణం, ఆహారమే కదా తిండి కలిగితే కండ కలదు అని, ఈ ఆహార ద్రవ్యోల్బణం 9.4% పెరుగుదల ఉంది. అంటే 10% అక్కడ 10.5% ఉజ్జాయింపుగా GDP పెరుగుదల లెక్కేసింది అనుకుంటే 9.4% ఇది ఉన్నట్టయితే ఇంకా మిగిలేదు ఏముంటుంది, దాదాపు అది సరిపోతుంది. కాబట్టి GDP పెరుగుదల లేకుండా పోయేటటువంటి ఒక పరిస్థితి. దాన్ని ఇక్కడ మాయ చేసేసి ద్రవ్యోల్బణం 3% తగ్గించినట్టు, GDP 7% దాకా పెరుగుతున్నట్టు చూపిస్తున్నారు. ఈ పెరుగుతున్న దాన్ని బట్టి మనం పెరుగుదల ప్రోత్సాహం అంటారు, కానీ నిజానికి అది కాదు. తర్వాత ఇంకా ముఖ్యమైనది ఖర్చులు, ప్రజలకు సదుపాయం కోసం పెట్టినవి. ఎరువుల మీద సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ ఎందుకండి రైతులకు ఉపయోగపడ్డది? 24,894 కోట్లు దాన్ని తగ్గించేశారు. నరేగా నిధులు తగ్గించేశారు. అంతకుముందున్న 86,000 కోట్లు ఇంతకుముందు దుఃఖం ఉన్నదానికంటే కూడా తక్కువ, 2023లో దానికంటే కూడా తక్కువ. ఇంకా అన్నిటికంటే మాయ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఉపాధి కల్పన. యువతను ప్రోత్సహించడానికి మేము చాలా చేస్తున్నాము, ఈ ఉపాధి కల్పన చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఏమైంది, సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీ రైతులకు కాకుండా కంపెనీలకు ఇచ్చినట్టే ఇప్పుడు నిరుద్యోగులకు లేదా ఉపాధి కల్పనకు ఇచ్చే సబ్సిడీ కంపెనీలకు ఇవ్వడం, కార్పొరేట్లకు ఇవ్వడం, అంటే వీళ్ళ పేరుతో వాళ్లకు పలహారమో ప్రసాదమో పెట్టినట్టు. ఏమైంది ఇప్పుడు ఈ కొత్త దీని ప్రకారము ఉపాధితో ముడిపడినటువంటి ప్రోత్సాహకం, ఇన్సెంటివ్ అన్నది ఒక నెల జీతం ఇస్తాము మొదటి నెలని. సో అర్హులైన వాళ్లకు 5,000 చొప్పున 3
కిస్టీలో ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తామన్నారు. కానీ ఇక్కడ జరిగేదేంటి, వీళ్ళకి 5,000 చొప్పున 3 నెలలు 15,000 ఇస్తారు, కానీ వీళ్ళ ఎంప్లాయర్స్కి ఉన్నారే యజమానులకు 72,000 ఇస్తారు. అంటే ఇక్కడ వాస్తవంగా ప్రోత్సాహం వీళ్ళ పేరు, కానీ అక్కడ 72,000 వెళ్ళేదంటే ఎంప్లాయీస్కు 100,000 రూపాయల ఆదాయం కనుక వాళ్ళకి జీతం ఇచ్చేటైతే ఈ 100,000 రూపాయలకు గాను వాళ్ళకి 72,000, వీళ్లకు 15,000 ఒక నెల జీతం ఇస్తాము అని. సో ఒక జాబ్ 2 ఏళ్లకు ఒక ఉద్యోగం కనుక క్రియేట్ చేస్తే దానికి వాళ్ళకు 72,000 ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఇదేమవుతుంది, ఈ సబ్సిడీ ఎవరికి పోతుంది? యువతకు ఉద్యోగంలో చేరే వాళ్లకు కాదు, ఇది ఇది పరోక్షంగా వీళ్ల పేరుతో వాళ్ళకు పెట్టడం అన్నది. అంటే ఇంకొక విధంగా కార్పొరేట్లను మేపేటటువంటి ఒక కార్యక్రమం అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2016-18లో ఈ సోకాల్డ్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి, నైపుణ్యం పెంచుకున్న వాళ్ళల్లో కేవలం 18% మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే పాట, మేము నైపుణ్యం అభివృద్ధి చేస్తాం అది ఇదని. అందువల్ల ఇదేమీ నిజంగా జరగబోయేది కాక ఏమీ కనిపించదు. ఇది వీళ్ళ పేరుతో వాళ్ళకి పెట్టడం. ఇంకా చివరిది రాష్ట్రాలకు సంబంధించి, రాష్ట్రాలకు పైనుంచి నిధుల బదలాయింపు జరగడం లేదు, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా, ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. సరే, ఇప్పుడు NDAలో బీహార్, ఏపీ మీద ఆధారపడ్డారు కాబట్టి బీహార్కు చాలా ఎక్కువగాను, ఆంధ్రప్రదేశ్కి కూడా ఏదో పరిమితంగా అప్పుల రూపంలో ఏదో ఇస్తున్నామని దానికే చాలా సంతోషిస్తున్నాను. అది నేను విడిగా మాట్లాడా. కానీ మొత్తంగా రాష్ట్రాలకు చూస్తే, రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి దాన్ని పెంచకపోగా తగ్గించడం అనేది మనం ఇక్కడ చూస్తాం. 2022-23లో 17,72,760,000 2022-23లో 140,429 బడ్జెట్లో రాష్ట్రాలకు ఇస్తే, ఈ సంవత్సరం 132,378 దాన్ని తగ్గించేశారు. అంటే ఎక్కడి నుంచి 170,000 దగ్గర మొదలైన రాష్ట్రాల బదలాయింపు ఇప్పుడు 132,000 వచ్చింది. అంటే ఇది ఒక రివర్స్ డైరెక్షన్. రైతులకు ఇవ్వక, రాష్ట్రాలకు ఇవ్వక, యువతకు ఇవ్వక ఏం చేస్తున్నట్టు, ఇంకా ఎవరికి ఇస్తున్నట్టు, కార్పొరేట్లకు, మధ్యతరగతి మనుషులకు ఇచ్చిన పన్ను రాయితీలు అవి కూడా ఏం లేవు, ఇచ్చినవే చాలా ఎక్కువ అని మీడియాలో అటు ఇటు తిప్పి కథనాలు చెప్తున్నారు. కానీ మధ్యతరగతి మనుషులు కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత. అందుకనే ఏ విధంగా చూసినా కానీ ఇది ప్రజల మీద భారాలు కూడా ఇది ఇంకా పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎక్కడ ఏమి ప్రోత్సాహకాలు ఇవి ఇవ్వలేదో, ప్రజల కోణంలో సబ్సిడీలు అవన్నీ తగ్గించిన తర్వాత ధరలు ఇంకా పెరుగుతాయి. ఉపాధి కూడా ఇప్పుడు ఇంకో వీడియోలో చెప్పాను నేను, మీరు మీరు ఇస్తున్నారని తెలియగానే యజమానులు అక్కడ కోత కోసేస్తారు. మీరు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, ఇక్కడ ఉపాధి ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు. అది దాంట్లో అసలు తర్కానికి కూడా అందని విషయం అన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి, అమరావతికి సాయం అన్నది కూడా ఏ విధంగా కేవలం అప్పులు తప్ప ఇంకోటి కాదనేది మనం చెప్పుకున్నాం. ఆఖరికి ఈరోజు చూశాను నేను అధికార పార్టీ ప్రతినిధి కూడా, ఒకైనా ఏదో ఒకటి రానివ్వండి ముందని. ఏదో ఒకటి వచ్చిన తర్వాత దాన్ని తీర్చుకునే బాధ్యత ఉంటుంది. ఇప్పటికే చాలా పెరిగిన్నాయని మనం ఆందోళన చేస్తున్నాం కదా. సో ఇందులో ఎవరికి కూడా ప్రజలు రాష్ట్రాల కోణంలో దక్కింది చాలా చాలా, అసలు ఏమీ లేకపోగా ఉన్నది మరింత పెరిగే భారాలు, పెరిగే లక్షణాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరం. దీన్ని కీర్తించడం ఇంకా హాస్యం.